కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ విజయరామరాజు చూస్తుండగానే ఓ మహిళా అధికారిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి విరుచుకుపడ్డారు. ఈ మాటల దాడిని తట్టుకోలేక నిండు సభలోనే ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ చెప్పడంతో చివరికి ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. కడప జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆ మహిళా అధికారిని నిజాయితీ పరురాలివా అంటూ ప్రశ్నించడం కూడా కలకలం రేపింది. దీనికి మహిళా అధికారి కూడా గట్టిగానే బదులిచ్చారు. నిజాయితీ పరురాలనే అంటూ గట్టిగా చెప్పడంతో ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయి మాట్లాడారు. పలు నియోజకవర్గాలలో అంగన్వాడీ టీచర్లు ఆయాల నియామకాలలో అవినీతి అక్రమాలు జరిగాయనే విషయం చర్చకు వచ్చినప్పుడు కొందరు ప్రజాప్రతినిధులు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజకు ప్రశ్నలు సంధించారు. కడప జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు అధ్వానంగా ఉందని అన్నారు. ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రము సక్రమంగా పనిచేయటం లేదని, డబ్బులకు పోస్టులను అమ్మేసుకుంటున్నారని గాలివీడి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. దీనికి పద్మజ సమాధానమిచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు బాగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు చేయటం మంచిది కాదంటుండగానే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆవేశంగా మాటల దాడి మొదలుపెట్టారు. మీకు మీరే పొగుడుకోవడం కాదండి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే రఘురామరెడ్డి కలగజేసుకున్నారు. మహిళా అధికారిని నిజాయితీని నిలదీశారు. దానికి గండికోట శ్రీకాంత్ రెడ్డి కూడా గొంతు కలపడంతో పీడి పద్మజ కన్నీళ్లు పెట్టారు. ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసేసరికి ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై విచారణకు ఆదేశించారు. అంగన్వాడీలలో అక్రమాలు జరిగితే దానికి పీడీని బాధ్యురాలిగా చేస్తూ అంతా మూకుమ్మడిగా విరుచుకుపడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఒకవేళ అవినీతి అక్రమాలు జరిగి ఉంటే మిగతా అధికారులకు బాధ్యత లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అంతమంది పాల్గొన్న సభలో ఒక మహిళా అధికారిని టార్గెట్ చేసి మాట్లాడిన తీరు సరికాదంటున్నారు. ఇప్పటికే ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయని, ఇప్పుడు ఏకంగా మహిళా అధికారులకు కూడా వేధింపులు తప్పడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తప్పకుండా సార్.